రఘువీరారెడ్డి అనంతపూర్ మంత్రి, సమైక్య రాష్ట్రంలో ఇంకో పక్క శ్రీశైలాన్ని కొట్టి అది మరో పక్క అంద్రీనీవా కాలువ 300 కిలోమీటర్లు తవ్వకపోతాం, మీ నీళ్ళని తీసుకుపోతాం, మేము బేసిన్లో లేం అనంతపురం, అయినా తీసుకొని పోతామని చెప్పి కాలువ తవ్వితే, మన 20 ఏళ్ళ నుంచి మన పెండింగ్ పెడితే 300 కిలోమీటర్ల కాలువ తవ్వి 4-5 లిఫ్ట్లు పెట్టి తీసుకొని పోయి దానికి ప్రారంభోత్సవం చేసినారు. వారు పొక్క పడితే తెలంగాణకేం నష్టం లేదని నిన్న కత్తి దింపిన డీకేఆర్న రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు, చాలా గొప్ప పని మీది, మేమేమో గిదే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డీకేఆర్న రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపి సిగ్గు లేకుండా దింపలేదా? అబద్ధమా? మా దగ్గర ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి, వాటి అన్నింటి విడుదల చేస్తాం. గద్వాలలో ప్రతి ఇంటికి చూపెడతాం, పాలమూరులో కూడా ప్రతి ఇంటికి చూపెడతాం. నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకుల్లారా అని. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలనో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది. ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టిన, ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం, మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం, మీకు తెలుసు ఆ విషయం. టీఆర్ఎస్ ఏమో పదవులను చెప్పుల్లాగా ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసం ఉన్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోరు మూసినారు, మంగళారతులు పట్టినారు, మాకు నష్టం లేదు మీరు నీళ్లు దొబ్బుకొని పోండి అని చెప్పినారు. ఇలా వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే కాలువలన్నీ తిరిగి